రే అశోక్ ఎక్కడ్రా, అశోక్ ఎక్కడ్రా, అడుగు అశోక్. ఏంట్రా ఏంటి నాన్న? నాన్న నాన్న నాన్నకేమైందిరా? నాన్న నిన్ను రమ్మన్నాడ్రా. నిజంగానా? నిజం రా, నాన్న నిన్ను రమ్మన్నారు. అంజలి, నాన్న రమ్మన్నారు. నాన్న. రాజా, నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మనలేదు. వాళ్ళ అమ్మా చెల్లెలు వాడుకు అవకాశం ఇమ్మంటే వాడు మారతాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మి పాతవని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను. నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం, నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం. కానీ కాదు, కుదరదు, నేను చెప్పినట్టు నడవాలి. చెప్పండి అంకుల్, మీరేం చెప్పినా అశోక్ వింటాడు. వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్, ఢిల్లీలో ఉద్యోగం, నాకు నచ్చిన ఉద్యోగం. వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి, వెంటనే జాయిన్ అవ్వాలి. ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను. ఒప్పుకుంటాడు అంకుల్, కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా. ముందు వాడు మారాలి. ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే మాట్లాడతాను. అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా. అవునంకుల్. నీ పేరేంటమ్మా? అంజలి. వాడెప్పుడు ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను, కానీ వాడే నా మాట వినలేదు. ఇక నుంచి వింటాడంకుల్. ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను, కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను. అలా జరగదు అంకుల్, ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి. అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి. ఏ ఎందుకని అడుగుతూ, నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు. వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు, చేసుకోవాలి. ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను. మా నాన్నంటే నాకు ప్రాణం, ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు. నేను చెప్తే అది జరిగి తీరుతుంది. నీ బాధ నాకు అర్థమైందమ్మా. పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరమైతే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు. వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే ఉంటమ్మా, వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో. వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా, నీతో చాలా మాట్లాడాలనుందిరా. ఇంటికొచ్చిన కొడుకుని 2 రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు. ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట? అమ్మా, నన్ను పిలిచారు, అదే చాలు. అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు, జాగ్రత్త నాన్న. రే, సిగ్నల్ పడింది, రారా. ఏంటి దూరంగా నించున్నావు? ఎలాగో దూరం అవుతున్నావు కదా. ఏంటి? అదే, దూరంగా వెళ్తున్నావు కదా. చూడు, నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికే. ముందు నాన్న మనసు గెలవని, ఆ తర్వాత ఆయన మనం పెళ్లి చేస్తారు.
బాయ్. అమ్మా అమ్మా, యు ఆర్ రియలీ గ్రేట్. నీ బ్రెయిన్ దెబ్బకి అశోక్ గారు ఢిల్లీలో పడ్డాడు. ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట ఇచ్చిందట. ఇంత పవర్ ఉండి మేమేమీ చేయలేకపోయావు, నీకింత మంచి ఐడియాలా వచ్చిందే. లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా? చంపితే చావను, నేననుకున్నప్పుడే చస్తానంటాడా? అలాగే చంపేద్దాం. నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం. రే నర్సింగ్, పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను. తొందరెందుకురా, ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి. ఎమ్మెల్యే హోదాలు పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను? నెలే కదరా, ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ అమ్మాయికి కూడా అశోక్ గారిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా. హలో, నేను అశోక్ని. అరే అశోక్, ఎలా ఉన్నారా? నేను బానే ఉన్నాను గానీ. అవును, అంజలి ఏంటి అసలు ఫోన్ ఇచ్చేయలేదు? ఏమోరా, ఈ మధ్య నాకు కూడా కలవలేదు. బహుశా ఊళ్ళో లేనట్టుంది. అవును, అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా. ఇదంతా కాదు, నువ్వు అర్జెంట్ గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు. సరే గానీ అక్కడంతా బానే ఉంది కదా. నన్ను నువ్వేం అడగొద్దురా. నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు, నేను తనతో మాట్లాడాలి. నేను బానే ఉన్నాను, పెట్టేస్తున్నా, బాయ్. ఏకాంతంగా ఉన్నా ఇంకా పాచర కట్టుకుని అలా తగలడ్డావు. మగ పెళ్ళిళ్ళు వచ్చే టైం అయింది. వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు, నాలా అందంగా తయారవుతావు. ఏంటన్నా హడావిడి? పెళ్లి చూపులు కదమ్మా. ఎవరికి? నీకేనమ్మా. నాకా? నువ్వు అవునన్నా కాదన్నా, ఈ సంబంధం ఏ రకంగానూ కాదని లేని పొజిషన్ అమ్మా మంది. అయ్యో, వాళ్ళు వచ్చేసారు, చూస్తూ నిలబడతావంటే చెల్లి రెడీ చేయి. రండి రండి. నమస్కారం అత్తయ్య గారు, ప్రయాణం బాగా జరిగిందా? ఏంటి, సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్? రండి రండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకు కాబోయే అత్తగారు. నమస్కారం పెట్టు. వీడేంటి ఓవర్గా వరుసలు కలుపుతున్నాడు, ముసల్దారు సంగతి తెలియనట్టుంది. నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఇలా ఉన్నా నా కాబోయే కోడలు అందంగానే ఉంది. తీసుకోమ్మా, తీసుకో. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా, నిశ్చితార్థానికి కొత్త అని నేను సత్య చెప్తాను. మగవాడివి, ఆడపిల్లకు నువ్వేం చెప్తావు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అమ్మయ్యా. ఆనందంగా ఉంది కదూ. మరే నాకు అలాగే ఉంది. థ్యాంక్స్. కానీ ఈ విషయం ఆ ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసింది అనుకో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా, నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది, కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు. నా కొడుకేం కావాలో నేను చూసుకునేదాన్ని, ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఇందాకే చెప్పాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీకు వంటలు చేయడం వచ్చామ్మా? భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు. ఏమండి నా మాట వినరా? నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే, క్లాసికలా వెస్టర్నా? చెప్తే అర్థం కదా, నేను అశోక్ని ప్రేమిస్తున్నాను. తెలుసు, తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను. తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ల మధ్య ఉన్న ప్రేమ కాదే, నీ మీద నా బిడ్డకున్న ప్రేమ. అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా, మర్చిపో. నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు. నా కొడుకు నా మాట విన్నాడు, నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో. నీకేం కాదు, నేనున్నాను. చూడమ్మా, నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు. అశోక్ని మర్చిపో. 2 నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకిరా. కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే, త్వరగా వచ్చే. ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయి వస్తా. పంతులు, అమ్మా అన్ని సిద్ధంగా ఉంచుకో. అలాగేనమ్మా. నాన్న నాన్న, అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది అన్న. Ah!
నీలో ఆ భయం నాకు నచ్చింది. వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నీకు వేరే దారి లేదు, మర్చిపో. రాజేష్, ఎలా అందరు బాగున్నారా? నాన్నగారు నేను అర్జెంట్గా బయలుదేరి వచ్చేయమన్నారా. అర్జెంట్ గానా? ఎందుకురా బాబు? ఏమో నాకు తెలీదు, ఏదో అర్జెంట్ పని ఉందంట. ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు, ఒక్క నిమిషం. అలాగేనండి. రే, ఈరోజు అర్జెంట్గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చేయమంటున్నారా? నాన్న సర్లే. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా? రా చెప్తాను. ఏం జరిగిందిరా? ఎవరికి ఏం జరిగింది? నాన్న నాన్నకి ఏమైనా అయిందా? నాన్న 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 ఏమైంది నాన్న? ఎవరికేం జరిగింది నాన్న? నాన్న చెప్పండి నాన్న. అమ్మిది నాన్న, అమ్మ ఇక్కడ. అమ్మా 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 అమ్మా, ఎవరికేమైంది అమ్మా? అమ్మా అమ్మా చెప్పమ్మా, ఎవరికేమైందో ఎవరికేమైందో చెప్పండి రా అమ్మా. చెల్లి సంజయ్ ఇక్కడ. సంజయ్ అమ్మా చెప్పండి అమ్మా, చెప్పమ్మా ఎవరికేమైందో చెప్పండి అమ్మా, ఎవరికేమైందో.
ఏం జరిగిందిరా? యాక్సిడెంట్ అయిందిరా. ఎలా? లారీ గుద్దేసింది. నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. అశోక్, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కొట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. చచ్చినా పోను, అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా. భలేవాడివయ్యా, అంజలి నీ గురించి మొత్తం చెప్పింది. కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? చెయ్యదు. అదే, నువ్వు ఢిల్లీ వెళ్ళావా, మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది, ఊరెళ్ళింది. పోను, అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా అండి? ఏది, ఆ ఊరికా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను, కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు. మారుమూల గ్రామం. అరే, కనీసం టీ అన్న ఇద్దామంటే ఇంట్లో ఎవరు లేరే. పర్లేదులేండి, నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను, తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి. అది నువ్వు స్పెషల్గా చెప్పాలా, దగ్గరుండి నేనే చేయిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు, వెళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఇలా డల్గా ఉండకూడదు. నీకు వేరే దారి లేదు, అలవాటు చేసుకో. ఏంటయ్యా, ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి? ఏం లేదు బాబు, నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది. ఏదో సరదా చేసుకుంటున్నాం, కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. లారీ గుది చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రే చెప్పండి రా, ఇసుక లారీ గుద్ది చనిపోయి. నెల రోజుల నుంచి లారీ స్ట్రైక్, అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్న రాజన్న చంపేశారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటున్నా, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి, నీకు ఛాన్స్ ఇస్తున్నాను. దాన్ని వదిలేసి వెళ్ళిపో. వెళ్ళు, నాకేం కాదు, నువ్వు వెళ్ళు. నాకెందుకు చెప్పలేదు? ఎందుకు రా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు. అశోక్ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్కి వాడంటే ప్రాణం. ఇరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని, పండా గాడిని అందరిని చంపేస్తాడు.
లేదా? వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు, బాగున్నావా? అంజలి ఎక్కడుంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకయ్య ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్యా ఆడేవుడు, చెల్లిని నేనే కదా ఊళ్ళో తెప్పొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మది ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకయ్య ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకయ్య గడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు. చెయ్యి 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 కొడతావా? కొట్టు. నీకింకా సిగ్గు రాలేదా? మనిషినోడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంత ఊడ్చి పెడతాడు, కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్ని బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగులన్నా సంపాదిస్తానయ్యా. వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం. అది మీ వల్లే అవుతుంది అంకుల్. కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేయచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు, అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా, పెళ్లికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త రా నాన్న. రాబోయే బై ఎలక్షన్స్ లో మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు, చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చా, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు, ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు. ఎవడ్రా ఎవడ్రా కూత కూసుంది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్ స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా? ఊరికే బిల్డప్ ఇచ్చే అంతే. లేరా లేరా, దమ్మున్నవాడెవడో లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి విడి రెచ్చగొట్టానే.
ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంప చూపిస్తారు. ఎలా కేకే, ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు? చెప్పాను కదరా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగతప్ప నేను కొట్టాను రా, ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. నా సంగతి తెలుసు కదా, చంపేస్తా. తను చెయ్యొదలరా, చెయ్యదురు. అది నా కోడలు, నా కొడుక్కి కాబోయే పెళ్ళం, చెయ్యదురు. ఏంటి చూపేంట్రా, నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంపేస్తా. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులల్లా తయారు చేసినందుకో. నువ్వు అసలు తల్లి వెళ్ళా. గంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను, చంపేస్తా. తీసుకెళ్ళరా. అన్నయ్య, అన్నయ్య, తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది. అన్నయ్య, అన్నయ్య, మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట పండ. ఏం జరిగింది అన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, షాక్ అయ్యవా? అన్నా, నాకేం తెలియదు అన్నా, నన్ను పట్టుకుని పండు అడ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా?